అంతేనా లేదన్నా నంబర్స్ ఉంటే ఏసిస్తున్నాం వాళ్ళకి ఫిల్ అప్ చేసుకొస్తే చెక్ చేసి కానీ మేము ఫిల్ అప్ చేస్తాం లేవు ఫామ్స్ అయిపోయింది నింపుతారా మేడం లేదు మీరు నింపుకొని రావాలి అందరికీ మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ ఆరో గ్యారెంటీల అమలులో తీసుకుంటున్నటువంటి దరఖాస్తులకు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు లబ్ధిదారులందరికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆశ్రిత పక్షపాతం వహించకుండా అందరికీ మేలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి మనవి చేస్తూ మేము ఈ ఆర్ గ్యారెంటీల విషయంలో ప్రతి గ్యారెంటీ విషయంలో మాకు సంబంధించి మేము ఎప్పుడూ ఎల్లవేళ సహకరిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ ఇవన్నీ ఎక్కడ ఏ అవతరతకు లోను తావివ్వకుండా చూడాలని చెప్పి మంత్రి గారికి సమన్వయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి అభివృద్ధి అందియాలనే ఓ సదుద్దేశం తోటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసింది
ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రతి వాడే గాని ప్రతి గ్రామమే గాని ప్రతి పల్లె ప్రతి వాడు యావత్ తెలంగాణలో మన జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 27 మండలాలు 29 రెవెన్యూ మండలాలు 25 మండలాలు 28 రెవెన్యూ మండలాలు 8 మున్సిపాలిటీలు 199 వార్డులు 647 గ్రామ పంచాయతీలు ప్రభుత్వ యంత్రాంగం సుమారు 99 టీంలు ప్రతి వార్డు ప్రతి గ్రామంలో ప్రొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 గంటల వరకు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల గాని 7 గాని ప్రతి ఒక్కరు మీ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి మీరు ఆ అధికారులకు ఆ కౌంటర్లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచి ఉన్నాం ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ ఇళ్ళే కానీ ఇళ్ళ స్థలాలే కానీ ఇతర అంశాలే కానీ ప్రభుత్వం మీ ముందు వచ్చింది ప్రభుత్వం మీ ముందున్నది ఆ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి ఆ సంబంధిత కౌంటర్లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను సంక్షేమాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అభివృద్ధి అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఆ వ్యవస్థలో ఆ ప్రభుత్వము ఆ నాయకత్వము ఆ మంత్రివర్గము ఒక 5 సంవత్సరాలు మీకు సేవ చేయాలి 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కు అవకాశం వచ్చింది ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నా